కడప జిల్లా ఆర్కే నగర్లో బిడి కాలనీలో అడ్డగోలుగా నిర్వహిస్తున్న వరద కాలువ పనులను వెంటనే ఆపాలని కాలువల విస్తరణ పేరుతో పేదలు నివసిస్తున్న ఇళ్లను కూల్చడానికి వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. తక్షణమే కబ్జాదారులపై చర్యలు చేపట్టి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడాలని ఆందోళన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నేత మనోహర్, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నేత రవిశంకర్ రెడ్డి, పార్టీ సభ్యులు, ఆర్కే నగర్ బీడీ కాలనీ వాసులు పాల్గొన్నారు. రామరెడ్డి దగ్గర నుంచి ప్రభుత్వ భూమిని భూమిని భూమిని